ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 5 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు, అదే పెద్దోళ్ళకైతే 10 రూపీస్. ఇది హరిత రెస్టారెంటు, మనమైతే టికెట్ అక్కడ తీసుకోవాలి. ఈ రాక్ గార్డెన్లో ఒకటే రెస్టారెంట్ ఉంటుంది, అది కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అన్నీ కూడా అవైలబుల్ ఉండదు. ఏమైనా ఫుడ్ ఐటెం తెచ్చుకోవాలనుకుంటే మీరు ఇంటి నుంచే తెచ్చుకోండి, లేకపోతే కర్నూలు నుంచి ఊరకల్ సరౌండింగ్ 2 కిలోమీటర్ ఉంది, అక్కడ వచ్చేటప్పుడే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒకే రెస్టారెంట్ ఉంటుంది, సరౌండింగ్ కూడా ఎటువంటి రెస్టారెంట్ ఉండదు. ఇక్కడ లోపలి వెళ్తేనే రాక్ గార్డెన్లోనే రెస్టారెంట్ ఉంటుంది, సరౌండింగ్ ఏం ఉండదు. ఇక్కడ రీసెంట్గా కట్టారు, నేను ఇంతకుముందు వచ్చాను ఒక 2 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు రీసెంట్గా కట్టినట్టున్నారు ఈ బ్రిడ్జి. ఇక్కడ నుంచి కూడా లొకేషన్ హైలైట్గా ఉంటుంది మనకు, చూస్తే చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ సూపర్ ఉంటుంది. Thank you.
ఊరికి రావాలనుకుంటే రాక్ గార్డెన్ అనేది బెస్ట్ ప్లేస్. మ్యారేజెస్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఫోటోషూట్కి అయితే ఈ లొకేషన్ ఇస్ ఎక్సలెంట్ ఉంటుంది, బాగుంటుంది మనకు. నాకు నీళ్ళలో కాలు పెట్టడం అంటే బాగా ఇష్టం, అందుకనే నీళ్ళ దగ్గరకు వచ్చేసాను నేను. ఇది రాక్ గార్డెన్లోని కొలన్ అంటారు దీన్ని. ఇక్కడ నేను ఇప్పుడు వాటర్లో దిగాను, చల్లగా ఉన్నాయి వాటర్ అయితే, చాలా బాగుంది. ఎవరైనా ఫోటోషూట్స్కి రావాలనుకుంటే ఇది బాగా బెస్ట్ ప్లేస్. మీరు కూడా జాగ్రత్త, స్కిడ్ అవుతాం. నేను స్కిడ్ అయినా ఇప్పుడు జాగ్రత్త రండి చూసుకొని. ఇక్కడ జాగ్రత్తగా రావాలా ఇక్కడ దిగేటప్పుడు, మనము ఎంత స్కిడ్ అవుతాం, చాలా జాగ్రత్తగా రావాలి మనం ఇక్కడ దిగేటప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది మనకు కొలను. ఇక్కడ మన ఫోటోషూట్కి అయితే చాలా బాగా పనికొస్తుంది. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇంతకుముందు చూసింది స్టార్టింగ్ ఉంటుంది, వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది మనకు ఫోటోషూట్కి అయితే, చాలా బెస్ట్ ప్లేస్ ఇది నాకు తెలిసి. ఈవినింగ్ మార్నింగ్ టైం రండి, ఇంకా లొకేషన్ సూపర్ ఉంటుంది. లో ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ వేసుకొని కూడా రావచ్చు మనము, లేదంటే ఎక్కువ నడవలేమన్న వాళ్ళైతే ఫోర్ వీలర్ టూ వీలర్ వేసుకొని రావచ్చు. లోపలికి అలౌ ఉంటుంది ఈ రూట్లో, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అట్నే మనం నడుస్తూనే ఉండాలా.